హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అడ్ అప్డేట్స్ నేను మీ సిద్ధంగా ఉంది సుదర్శన్ ఇంకా మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు ఇంకా ఇంకా వేడెక్తూ ఉన్నాయి ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ టికెట్లు ప పంపిణీ చేసింది అయితే టికెట్లు పంపిణీ చేయడం తోటి అక్కడ ఉన్నటువంటి అసంమెత నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగరవేస్తూ ఉన్నారు తర్వాత ఎక్కడికక్కడ కూడా అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ పోటీలో ఉంటామని కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ మాకు టికెట్ రాకుండా చేసినటువంటి వాన్ని ఓడగొడతామని చెప్పేసి కొంతమంది ఇక తర్వాత మాకు అన్యాయం చేసిండు అని చెప్పేసి కొంతమంది తర్వాత కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ మేము మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అంటే మాకు అన్యాయం చేసిండు కాబట్టి అన్యాయం చేసిన వాళ్ళకు అన్యాయం ఏ చేస్తామని చెప్పేసి కొంతమంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి భారీగా తలనొప్పులు మొదలైనవి ఇక కొంతమంది బీఆర్ఎస్ అసమ్మతి నేతలు కాంగ్రెస్ వైపు అటు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ గమనిస్తూ ఉన్నాం ఇక చ కేసీఆర్ నెక్స్ట్ ఎక్కడైతే బిజినెస్ చేయాలనుకుంటుండో అది చంద్రమండలం పైన చేస్తాడు అని చెప్పేసి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అక్కడ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి అంటే ఇక్కడ భూములన్నీ అమ్మేసిండిగా తెలంగాణలో ఉన్న భూములన్నీ కూడా అమ్ముకుంటూ పోతా ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంటుందంట చంద్రయాన్ త్రీ పోయింది కదా సక్సెస్ అయింది కదా అక్కడ చంద్రమందరం మండలం పైన కూడా భూములు అమ్మే కార్యక్రమం చేస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి అని చేసినటువంటి కామెంట్ను మనం చూసుకోవచ్చు ఇక మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఒక రాజకీయ వేడిని రగిలిస్తూ ఉన్నాయి ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్ని చూసుకుంటే సీఎం కేసీఆర్ ఓవైసీ అన్నదమ్ములు అని చెప్పేసి బండి సంజయ్ ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంఐఎం చీఫ్ ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములని అన్నారు బీజేపీ ఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఓవైసీ కేవలం చార్మినార్కు మాత్రమే పరిమితం కాకుండా దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలన్నారు అధికార పార్టీ దగ్గర మజ్లిస్ డబ్బులు తీసుకుంటుందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారని సంజయ్ తెలిపారు గవర్నర్కు భయపడే సీఎం కేసీఆర్ సయోధ్యకు వచ్చారని బండి సంజయ్ అన్నారు బిల్లుల ఆమోదం కోసమే గవర్నర్ గవర్నర్ను కలిశారని చెప్పారు చంద్రయాన్ త్రీ సక్సెస్ కావడంతో అందరూ సంతోషంగా ఉన్నారని కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం అక్కడ కూడా దందా ఎలా చేయాలో ఆలోచిస్తుందని అన్నారు బండి సంజయ్ ఇక కేసీఆర్ నెక్స్ట్ దందా చంద్రమండలంపైనే చేస్తారని సంజయ్ విమర్శించారు కేసీఆర్ కుటుంబం ఏ బిజినెస్ చేసి కోటీశ్వరలు అయ్యాలో చెప్పాలని చెప్పేసి సవాల్ విసిరిండు బండి సంజయ్ ఇక తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు నిరంతరం ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేసిందని తెలిపారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు సీఎం కేసీఆర్ నెక్స్ట్ దందా చంద్రమండలంపైనే అని చెప్పేసి అంటా ఉన్నాడు బండి సంజయ్ ఇక ఇస్రో లిస్ట్లోని రాబోయే ప్రయోగాలు ఇవే అని చెప్పేసి అద్భుతాలన్నీ అద్భుతాలే జరుగుతాయని చెప్పేసి ఒక ప్రధాన ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది ఆ పత్రికలో ఇస్రో తన ప్రయోగం ద్వారా ఇటీవలే చంద్రయాంత్రిని చంద్రుని ద్రక్షిణ ధృవాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసి సక్సెస్ అయింది ఈ పరిణామంతో చరిత్ర సృష్టించిన ఇస్రో ఇప్పుడు ఇతర మిషన్లపై దృష్టి పెడుతోంది అందులో భాగంగా భారతదేశం జపాన్ సహకారంతో చంద్రయాత్రను సిద్ధం చేస్తుంది ఈ యాత్రలో భారతదేశం ల్యాండర్ను సరఫరా చేయనుంది చంద్రయాన్ త్రీ శాస్త్రీయ పరిశోధనకు పరిశోధనలకు అదనంగా జపాన్ ప్రయోగ వాహనం రోవర్ను సరఫరా చేస్తుంది రోబోటిక్ లూపెక్స్ మిషన్ ద్వారా చంద్రుని దక్షిణ ధృవం కూడా పరిశోధించబడుతుంది చంద్రయాన్ త్రీ తర్వాత అంతరిక్షంలో నిర్దేశించి నిర్దేశించని భూభాగాన్ని అన్వేషించాలనే లక్ష్యంతో అంతరిక్ష సంస్థ కాబోయే మిషన్ల సుదీర్ఘ జాబితాను కూడా కలిగి ఉంది తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఓ రాకెట్ను పంపించేందుకు సిద్ధమవుతుంది ఆదిత్య వన్ రాకెట్ను మరో రెండు నెలల్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే అంతరిక్ష నౌక భూమి నుంచి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య భూమి వ్యవస్థ లగారెంజ్ పా పాయింట్ వన్ చుట్టూ ఒక కక్షలో ఆదిత్య ఎల్వన్ ఇస్రో ప్రవేశపెట్టనుంది సౌర కార్యకలాపాలను నిరంతరం అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం ప్రయోజనం చేకూరుస్తుంది ఇక నిసార్ నాసా ఇస్రో సింథెటిక్ ఎపర్చూడ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది భూమి పర్యావరణ పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పులు అర్థం చేసుకునేందుకు ఈ మిషన్ను ఇస్రో నాసా కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి ఇది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం కానుంది ఈ నిసార్ అబ్జర్వేటరీ ప్రాజెక్టు భూమిని కక్ష నుంచి ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి మ్యాప్ చేయనుంది అయితే దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల వ్యవస్ వ్యయంతో ప్రయోగితం కానున్న ఈ మిషన్ భూమిపై పర్యావరణ వ్యవస్థలు మంచు ద్రవ్యరాశి వృక్ష సంపద జీవ పదార్థాలు సముద్ర మట్టం పెరుగుదల భూగర్భ జలాలు భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాలు కొండచర్యలు వంటి సహజ ప్రమాదాలతో ప్రమాదాలలో మార్పులను అర్థం చేసుకోవడం కోసం సమాచారాన్ని అందించనుంది ఇక స్పాడెక్స్ మొదటి మానవరహిత అంతరిక్ష విమానం ఇక స్పేస్ డ్యాకింగ్ మిషన్ అంచనా వ్యయం నూట ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఇది రెండు వేల ఇరవై నాలుగు మూడవ త్రైమాసికంలో ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది అంటే ఇక మంగళయాన్ త్రీ టూ ఇక్కడ గగన్ వన్ టూ త్రీ మొదటి మానవ అంతరిక్ష యాత్ర చేపట్టనుందంట గగన్యాన్ ప్రాజెక్టు ప్రాజెక్టు మూడు రోజుల మిషన్ కోసం నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ముగ్గురు వ్యక్తులతో కూడిన సిబ్బందిని కక్షలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తుంది గగనియాంత్రి భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష యాత్ర ఈ మిషన్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై నాలుగులో చేసేందుకు ప్లాన్ చేశారు హిందూ మహాసముద్రంలో ల్యాండింగ్తో సిబ్బంది సురక్షితంగా తిరిగి రావడం దీని ప్రాథమిక లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇస్రో లిస్ట్లో ఇవన్నీ కూడా అద్భుతాలు చేసే ప్రణాళికను సిద్ధం చేసుకుందంట దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది ఇక మంచిరేవలో ఫారెస్ట్ పార్క్ పార్కు ఓపెన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామని చెప్పేసి పార్క్ ఓపెన్ చేస్తా ఉన్నట్ట తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ హరితహారం అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద హైదరాబాద్ చుట్టుపక్కల ఐదు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయడానికి రెడీ అయింది ఇందులో భాగంగా మంచిరేవుల్లో ఫారెస్ట్ ట్రేక్ పార్కును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి కోటి మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు నార్సింగి పోలీస్ పోలీస్ అకాడమీ అప్పా జంక్షన్ మధ్య చిట్కూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ శంషాబాద్ డివిజన్లోని మంచిరేవులలో వంద హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫారెస్ట్ పార్క్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మంచిరేవుల పార్ట్ పార్కులోనే నేచురల్గా ఉన్న బండరాళ్లపై అందమైన పెయింటింగ్స్ వేశారు ఇవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి కొండలతో కూడిన ఈ ప్రాంతం మెలికలు తిరిగి ఉన్న జల ప్రవాహానికి నీటి వనరులు సహజంగా ఏర్పడ్డ రాళ్లతో అందంగా ఉంది ఇందుకు ఇంతకుముందు ఈ ప్రదేశాన్ని నిర్మాణాలు భవన వ్యర్థాలకు డంపింగ్ గ్రౌండ్గా వినియోగించారు అర్బన్ ఫారెస్ట్ పార్క్ కాన్సెప్ట్ కింద ఈ ప్రాంతం ట్రెక్కింగ్కు అను అనుగా తెచ్చిద్దారు ఇక ఏడు కోట్ల ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేశారు ఇందులో భాగంగా ట్రెకింగ్తో పాటు ఇక మొక్కల పెంపకం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు గ్రీనరీకి ప్రాధా ప్రాధాన్యం ఇచ్చారు హెచ్ఎండివే హెచ్ఎండిఏ అటవీ శాఖ కలిపి దాదాపు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల కాంపౌండ్ వాళ్ళని నిర్మించింది ఖాళీ ప్రదేశాల్లో సుమారు యాభై వేల స్థానిక జాతుల మొక్కలు నాటారు పర్యాటకుల ద్వారా నెలకు మూడు లక్షల ఆదాయం రాబట్టాలని టార్గెట్గా పెట్టుకున్నారు రాళ్లపై జంతువుల పెయింటింగ్తో పాటు ప్రత్యేకంగా బ్యాలెన్సింగ్ ర్యాక్స్ బేబీ ఎలిఫెంట్ ఇక డేగముఖం తదితర ము చిత్రాలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి పార్కులో అభివృద్ధి చేసిన చిన్న చెరువు చిన్న చెరువు పెద్దమ్మ చెరువు చెక్ డ్యామ్ ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా మార్చాయి ఇది రోబోటిక్ గార్డెన్ కేబిఆర్ నేషనల్ పార్క్ అంతటి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని అధికారులు చెప్తా ఉన్నారంట మొత్తం మీద ఇట్లా అంటే మంచిరేవుల ఫారెస్ట్ పార్క్ను ప్రత్యేకతలు అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది ఇక పది రూపాయలకు పడిపోయిన టమాటా ధర రోడ్లపై పారబోస్తున్న రైతులు సుషిక రెండు వందల రూపాయలు దాకా పోయింది ఇప్పుడు మళ్ళీ పది రూపాయలకు వచ్చింది రేపు ఐదు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయలకు వచ్చే పరిస్థితి ఉంటుంది టమాటర్ అంత రేట్ ఎక్కువ ఉండదు టమాటార్ అంత రేట్ తక్కువ ఉండదు ఇక ఇస్రో లిస్టులో ఇవి ఉన్నాయంట మంచి పరిస్థితి ఇట్లా ఉంది సీఎం కేసీఆర్ నెస్ట్ దందా అక్కడ చంద్రమండలం పైన ఉంటుందట అల్లు అర్జున్ ఉత్తమ నటుడి ప్రైజ్ మనీ యాభై వేల రూపాయలు ఏది అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ ఉత్తమ నటుడిగా అంటే ఎంపికైనటువంటి అల్లు అర్జున్కి ఎంత వస్తుందంటే అవార్డు కింద యాభై వేల రూపాయలు ఇస్తారట అది కథ ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన హైదరాబాద్ పోలీస్ సిఐ శ్రీనివాస్ అతను పోలీస్ సిఐ హైదరాబాద్ సిటీ పరిధిలోని పనిచేస్తుంటాడు స్టేషన్లలో పనిచేయకపోయినా అన్ని స్టేషన్లను కంట్రోల్ చేసే కమాండ్ కంట్రోల్ రూమ్లో సిఐగా పనిచేస్తున్నారు ఆ సిఐ పేరు శ్రీనివాస్ పదవి పేరు ఇంత బాగుంది కానీ ఈయన చేసిన పని అస్సలే బాగోలేదు ఇంతకీ ఏం చేశాడంటే మామూలుగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిన వాళ్ళను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తారు కానీ పోలీసులే తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో దొరికితే ఎలా ఉంటుంది ఇక్కడ ఇదే జరిగింది బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ శ్రీనివాస్ తప్పతాగి కారును నడిపి కూరగాయల వాహనాన్ని ఢీకొట్టాడు రాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది శ్రీనివాస్ రాత్రి సమయంలో వాహనాన్ని వేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్ ఢీకొట్టడంతో అందులో ఉన్న డ్రైవర్ శ్రీధర్కు శ్రీధర్కు తీవ్ర గాయాలయ్యాయి అంతేకాకుండా అతని వాహనం కూడా నుజ్జునుజ్జైంది గాయపడిన శ్రీధర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు సిఐ శ్రీనివాస్ ప్రస్తుతం డిఎస్పి ప్రమోషన్లో ఉన్నట్లు సమాచారం ప్రమాదానికి గురైన కారు వ్యాన్లను బొల్లారం పిఎస్కు తరలించారు సిఐ శ్రీనివాస్కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా రెండు వందల పది పాయింట్లు వచ్చిందట సూడ్రిగా ఆయన సిఐ సిఐ కథ కట్టున్నది ఇక పేలుడు కేసులో హైదరాబాద్ చెందినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసిందట సలా ట్రైలర్ విడుదలైందంటే ఇంకా ఇరవై ఏడున్న ఖమ్మంలో అమిత్ షా సభ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారో చదువుద్దాం ఒకసారి కమ్యూనిస్టుల అడ్డపై బీజేపీ ఫోకస్ పెట్టింది కమ్యూనిస్టుల అడ్డపై బీజేపీ ఫోకస్ లక్ష మంది జన సమీకరణకు లీడర్ల ప్లాన్ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీల నియామకం చాలా ఏళ్లుగా కమ్యూనిస్టులకు ఆ తర్వాత కాంగ్రెస్కు అడ్డగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బల ప్రదర్శనకు బీజేపీ సిద్ధమైంది ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో ఇరవేడున అంటే రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాటు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి ఇక గత రెండు నెలల్లో రెండు రెండుసార్లు మీటింగ్ తేదీ ఫిక్స్ అయ్యి ఏర్పాటు చేసిన వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు అయితే ఎట్టకేలకు తాజాగా అమిత్ షా షెడ్యూల్ కన్ఫర్మ్ కావడంతో బీజేపీ లీడర్లు ఫుల్ జోష్లో సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఉమ్మడి జిల్లా నుంచి లక్షకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు నియమించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత వారంలోనే ఖమ్మం పర్యటనకు వచ్చి అమిత్ షా మీటింగ్ సక్సెస్పై లీడర్లకు పలు సూచనలు చేశారు శుక్రవారం బీజేపీ ముఖ్య నేతలు సభ ఏర్పాట్లను పరిశీలించారు సొంతంగా ఎదిగేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి నుంచి కమ్యూనిస్టులు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంటూ వస్తున్నాయి అయితే గత రెండు దఫాలుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కూడా జిల్లా ప్రజలు మెత్ మొన్నటి వరకు అవకాశం ఇవ్వలేదు అయితే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరికలతో టిఆర్ఎస్ బలం పెరిగింది ఇక బీజేపీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున ఉమ్మడి జిల్లాలో ఎవరు ప్రాతినిధ్యం వహించలేదు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఓటింగ్ పర్సెంటేజీతో పద్నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కడా నాలుగు అంకెలను దాటలేకపోయింది ఓటర్ల పరిస్థితి కాబ కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెడతా ఉంది భారతీయ జనతా పార్టీ అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఒకసారి దిశ చూద్దాం దిశ అప్డేట్ వచ్చిందా దిశ డైనమిక్ ఇక దిశ డైనమిక్ అప్డేట్ కాని ఉంటుంది దిశలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం ఇక కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ తొమ్మిది గ్రామాల గ్రామ పంచాయతీల సంచలన నిర్ణయం తీసుకున్నారంట కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే కాగా మాచారెడ్డి మండలంలోని ఉమ్మడి ఎల్లంపేట పరిధిలోని తొమ్మిది గ్రామ పంచాయతీలు కేసీఆర్ను గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చే చేశారంట మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నరసింహరావుకు శనివారం ఉదయం అందించారంట ఈ సందర్భంగా ఎంపీపీ ఆధ్వర్యంలో ఎల్లంపేట మెయిన్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన తీర్మానాల కాపీలను ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఎంపీపీలకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఏకగ్రీవ తీర్మానాలు చేసి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే తరహాలో కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారని చెప్పారు అయితే ఈ తొమ్మిది గ్రామాల ప్రజల ఓట్లు కేవలం గుర్తుకే వేసి కేసీఆర్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తొమ్మిది గ్రామాల సర్పంచులు స్పష్టం అంట ఇక ఉమ్మడి ఎల్లంపేట గ్రామ బాటలో మాచారెడ్డి మండలంలోని మరికొన్ని గ్రామాలు కూడా ఏకగృహ తీర్మానాలకు సిద్ధమవుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి కార్యక్రమంలో మాచారెడ్డి జెడ్పీటీసీ మెనుకూరి రామ్రెడ్డి మండల ఎంపీపీ జీటిపల్లి నరసింహారెడ్డి ఇక ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శనిగారం కమలాకర్ రెడ్డి ఎంపీటీసీలు ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఉన్నారంట కాకని గెలిపించుకోవాలని చెప్పేసి తొమ్మిది గ్రామాల ప్రజలు ఏకగ్రవ తీర్మానం చేసుకున్నారంట రెండు నెలల్లో ఇరవై లక్షల మంది మృతులు ఎక్కడంటే ఇరవై లక్షల మంది చచ్చిపోయారంట పాపం చైనాలో రెండు నెలల్లో ఇరవై లక్షల మంది మృతి చెందడం కలకలం రేపుతోంది ఆ దేశంలో కోవిడ్ ఆంక్షల ఎత్తివేత రెండు నెలల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయి అమెరికా అధ్యయనం ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది నెలల పాటు జీరో కోవిడ్ పాలసీని చైనా కఠినంగా అమలు చేసింది దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తడంతో ఒక్కసారిగా కోవిడ్ ఆంక్షలను ఎత్తివేశారు దీంతో ఊహించని స్థాయిలో మరణాలు సంభవించాయని అమెరికా అధ్యయనం తెలిపింది కాగా చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా దాదాపు అన్ని దేశాలను గడగడలానించిన విషయం తెలిసిందే అయితే మరణం గురించి చైనా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఇటుంటది చైను కథ బార్ షాప్లో తల్వార్తో వ్యక్తి హల్చల్ చేసిండట ఇది ఒక కథ భారీగా గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్టు ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య వింత ఘటన పిల్లులను చంపాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారట ఇదే ఒక కథ ఉన్నది హైదరాబాద్ బోలక్పూర్లో వింత ఘటన చోటు చేసుకుంది విషమిచ్చి తన పిల్లులను చంపాలని చంపారని పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు పోస్ట్మార్టం చేయగా చేయాలని గాంధీ ఆసుపత్రికి యజమాని పిల్లులను తీసుకెళ్లాడు బోలక్పూర్లోని తన నివాసంలో వంద పిల్లులను యజమాని పెంచుకుంటున్నాడు ఆరు పిల్లులకు విషమిచ్చి చంపారని యజమాని ఆరోపిస్తున్నాడు పిల్లులు తమ ఇళ్లకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయని గతంలో కాలనీ నివాసులు ఫిర్యాదు చేసిందంట అయితే పిల్లును ఎట్ల చంపుతారని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేసినట కాంగ్రెస్కు బిగ్ షాక్ కీలక నేత రాజీనామా అంటూ ఒక వార్త పిసిసి ప్రధాన కార్యదర్శి కొల్లాపూర్ నియోజకవర్గ వాసి అభిలాష్ రావు తన పదవికి పార్టీ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు చేసి ఆ లేఖను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపారు రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన అభిలాష్ రావు తనదైన స్టైల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేశారు అయితే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చారు సీనియర్ నేత జగదీష్ రావు అభిలాష్ రావు టికెట్ వేటలో ఉండగానే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న జగదీశ్వరరావు మొదటి నుంచి జూపల్లి ర్యాకను వ్యతిరేకించారు అయితే అభిలాష్ రావు మాత్రం స్వాగతించారు మాజీ మంత్రి జూపెల్లి ఇటీవల తనకు కానీ వర్గానికి కానీ ప్రాధాన్యతలు ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆరోపిస్తూ గత పది రోజుల నుంచి అభిలాష్ రావు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇటీవల తన అనుచర వర్గంతో సమీక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు ఈ క్రమంలో మాజీ మంత్రులు చిన్నారెడ్డి జూపల్లి అభిలాష్ రావును నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నాలు ఫలించలేదు అభిలాష్ రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది ఇక తప్పతాయి సీఐ వీరంగం అంటే ఉందాకని చూసుకున్నాం మనం ఇక రెండు నెలల్లో ఇరవై లక్షల మంది చచ్చి చచ్చిపోయారంటే అక్కడ ఇక లిక్కర్ కేసులో నిందితుడు టీటీడీ బోర్డులో చోటు అంటూ ఇక్కడ అరవిందో ఫార్మాకి సంబంధించి శరత్చంద్రారెడ్డికి టీటీడీ బోర్డులో తీసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వెలుతూ ఉన్నాయి అయితే ఇరవై నాలుగు మందిని సభ్యులను తీసుకున్నారు దాంట్లో అరవింద్ రెడ్డి అంటే అరవిందో ఫార్మసీకి సంబంధించి శరత్చంద్రారెడ్డికి కూడా చోటు కల్పించారు అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఇట్లా ఉన్నాయి అయితే బీఆర్ఎస్కు కొంత వ్యతిరేక పతన పవనాలు ఇస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి అంటే నిన్నటికీ ఆ సభ్యత్వ అంటే ఏదైతే దరఖాస్తు చివరి తేదీ ముగిసింది వెయ్యి పైగా ఏంటి అప్లికేషన్లు వచ్చినాయంట మరి పరిస్థితి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఇక ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎరుకల శ్రీను తర్వాత ఎలుకల ఎరుకల కుమార్ మొత్తం మీద నిన్న భారీ ర్యాలీగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ దరఖాస్తు చేసుకున్నారు అయితే బోధ నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి కానీ వైరా నుంచి కానీ లేదంటే ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కానీ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయడానికి ఎరుకల సామాజిక వర్గం చెందిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అక్కడ ఎరుకల కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయి అంటే ఎస్టీ రిజర్వేషన్లో కాకుండా జనరల్ స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తామనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక దానికి సంబంధించి భారీ ర్యాలీతోటి భారీ కార్లో తర్వాత వేలాది మంది కార్యకర్తలతోటి వెళ్ళి నిన్న నామినేషన్ అంటే అక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని సామాజిక వర్గాల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ సామాజిక చైతన్యం ఎటువైపు వెళ్తూ ఉంది అనేటువంటి విషయంపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఇది ఇవాంటి ఆఫ్టర్నూన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి క్యూనూస్ మీ సిద్ధగా సుదర్శన్